నమస్కారం అండి. ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం? బాగుందండి. అసలు ఏమేం చేస్తున్నారండి వచ్చిన తర్వాత? అన్నీ చేస్తున్నారండి. వంటరి మహిళలకు డబ్బులు, ఈ ముసలాళ్ళకి డబ్బులు, రైతు భరోసాలు అన్నీ వాళ్ళు సక్రమంగా ఎవరెవరి అకౌంట్లోకి వాళ్ళకి చేస్తున్నాయండి. జగన్ గారు వచ్చిన తర్వాత రౌడీజం అయింది, అసలు ఆయన ఈసారి గెలవడు అని తిడుతున్నారు కదా అందరూ. ఏమోనండి, మా ఊళ్ళో ఏం రౌడీజ్ అలా ఏం లేవు, ఎవరెవరి పనులు వాళ్ళు చేసుకోవటం అట్లాగా ఉంది మా ఊళ్ళో మాత్రం. మరి బయట ప్రపంచం మనకేమంత పెద్ద. వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన పథకాలు అసలు మహిళలకి కావచ్చు, స్కూల్స్ పిల్లలకి డెవలప్మెంట్ కావచ్చు, అసలు ఏ విధంగా అనిపిస్తుంది ఆయన చేపట్టిన కార్యక్రమాలు? ఇప్పుడు ఉన్నోళ్ళకి అది పెద్ద ఇదిలే తక్కువ అవ్వచ్చు, కానీ పేద పరిస్థితుల్లో ఉన్నోళ్ళకి ఆయన చేసే ప్రతి సహాయం వాళ్ళకి కుటుంబానికి చేదోడు, ఒకరికి అన్నలాగా, ఒకరికి తమ్ముళ్ళలాగా, ముసలోళ్ళకి మనవాళ్ళలాగా, ఇంటికి పెద్ద కొడుకులాగా అందరికీ సక్రమంగా ఉపయోగపడుతున్నాడు. సో మరి రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటైపోయారు, మరి ఎవరు ఒకటైనా ఎవరి ప్రతిష్ట వాళ్ళది. ఈ జగన్ గారి ప్రతిష్ట జగన్ది, ఆయన అధినేత ఆయనది. ఆయన అయితే గెలుస్తారని అయితే మాకైతే ఏమో నమ్మకం ఉంది. ఎలా అనిపిస్తుంది జగన్ గారి గవర్నమెంట్ ఈ 4.5 ఇయర్స్? బాగానే చేస్తుండ్రు. రైతు రుణమాఫీ అయితే మంచిగా చేయడం, పిల్లకాయలు చదువుకునే స్కూళ్ళకి కానీ, ముసలిళ్ళకి పింఛన్, ఇంటింటికి తీసుకుపోయడం, వాలంటీర్లను పెట్టా బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాలంటీర్ల వల్ల రాష్ట్రం అప్పుల పాలైపోయింది. వాలంటీర్లకు 5,000 శాలరీ ఎందుకు? అసలు దేనికి పనికిరాని సిస్టమ్ వాలంటీర్ సిస్టమ్ అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. అది వాళ్ళ జగన్ చేసిన తర్వాత అంతకుముందు అదే పింఛన్ ఇచ్చిందే, తక్కువ పింఛన, పనికిరాని నడువులు పోయినాడు కుర్జీ పట్టుకొని అరుంబాతుల నుంచి పంచాయతీ ఆఫీస్ కాడికి వచ్చి నడిచి తీసుకునేది. ఓడు ఆడ ఉండి సాయంకాలం దాకా ఉండి, ఓడు 1వ తేదీ పోయి నిలవని లేవగొట్టి ఇస్తున్నాడంటే ఎవరి మేల? జగన్ మేల, చంద్రబాబు నాయుడు మేల. సోమరిపోతులు అవుతారు, జగన్ రౌడీజం చేస్తున్నాడు అని అంటున్నారు. కానోడు కాని మాటలు అంటా ఉంటాడు. సో ఇప్పుడు గవర్నమెంట్ అయితే మీకు అంత అనుకూలంగానే ఉందా? అనుకూలంగానే ఉంది. మరి రాబోయే ఎన్నికల్లో బాలకృష్ణ గారు మంచి సినిమా ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు అదే ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, సో సినిమా నుంచి ఏమన్నా ఓట్లు చీలే అవకాశం ఉందంటారు వాటి వల్ల? ఏం చేస్తాడు లేదు, సినిమా వాళ్ళ అన్నీ ఏం చీల్చాడు, చిరంజీవి ఏం చీల్చాడు, ఆ కొర ఏం చీల్చుకోబోతాడు అంతే. ఓకే, మీకు జగన్ గారు అసలు నమ్మకం ఏంటి ఆయనే గెలుస్తాడని? ఇప్పుడు చంద్రబాబు గారు కూడా బయటకు వచ్చేసారు. వచ్చాడులే, వచ్చిన మైనది కన్నాపురం చేయాలంటే అయితే వంద చెప్పి తెచ్చాడు. సరే, వాళ్ళ దేవుళ్ళ కేసులు పాటికి జరుగుతూ ఉంటాయి, తిరిగే జరుగుతుంటారు. జగన్ ఏంటంటే జగన్ చేసే మంచి పనులు పర్వాలేదు అనిపిస్తుంది. గెలుస్తాడు. ఎలా ఉంది జగన్ గారు? బాగుంది సార్. జగన్ గారు వచ్చిన తర్వాత మీకు ఏమైనా మంచి జరుగుతుంది? మాకు మంచి జరుగుతుంది, మాకు మంచి జరుగుతుంది. ఏమేం చేశాడండి? మాకు 40 సంవత్సరాలు డబ్బులు ఇస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నాడు, మాకు అన్నీ ఇస్తున్నారు సార్. మాకు అన్నీ ఇస్తున్నాడు. మరి జగన్ గారు ఓడిపోతారు అంతగా నెక్స్ట్? ఎవరు సార్ చెప్పింది? అంటున్నారు ఎవరు చెప్పారు సార్? ఆయన చెప్పాల్సింది సార్, బోలుగడ్డ ఆయన అంటున్నాడు. పార్టీ లేకుండా చేస్తా జగన్ పార్టీ అని అంటున్నాడు, ఓడిపిస్తాడని. ఆయన ఓడిపియాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు అయితే తిడుతున్నారు కూడా, జగన్ గారిని చెప్పు తీసుకుంటాను. దేని కొట్టడంట చెప్పు తీసుకుని? దేని తీసుకుని కొట్టడంట? బాగా మంచిగా చేస్తుండని చెప్తా కొట్టవా? బాగానే చేస్తున్నారు సార్ మాకు. వైసీపీ వాళ్ళు అందరినీ తాట తీసుకుని కూర్చోబెడతా అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ చేస్తాడంట, ఆయన ఏమైనా చేస్తారేమో అడుగుతారు సార్ మీరు. ఏం చేయాలి? సో మీకైతే జగన్ గారి ప్రభుత్వం నచ్చింది? మాకు నచ్చింది సార్. గెలిపించుకుంటారు? మాకేమో నచ్చింది, మేమేమో గెలిపించుకుంటాం. ఇంతవరకు ఎవరైనా చేశారా మీకు సార్? మాకేమో అంతవరకు, మాకు అంతప్పుడైనా పింఛన్లు ఇస్తున్నారు, మాకు ఇవన్నీ 40 సంవత్సరాలు ఇవన్నేం పెట్టలేదు. ఇప్పుడేమో ఆయన పెట్టాడు, అవి ఇస్తున్నారు. ఇప్పుడు 3వ దఫా ఇంకా ఎడతలు చేయలేదు. 3వ దఫా ఇంకా ఎడతలు చేయలేదు, అవి చేయాలి సార్ మాకు. ఇంకేం లేదు సార్, గెలుస్తాడు. ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం? బాగానే ఉంది. ఏమేం చేస్తున్నాడండి మీకు? మాకు అన్నీ బాగానే చేస్తున్నారు. పథకాలు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయా? ఏమి లేవు, అన్నీ బాగున్నాయి. ఇవన్నీ తీసేయాలంటున్నాడు కదా చంద్రబాబు గారు. అవన్నీ తీసేస్తే మేము జగన్ పక్కే, జగన్ అన్న పక్కే మేము ఉండేది. జగన్ అన్న పక్కే. ఈసారి బాబు గారు అంటున్నారు నేను బాగా చేస్తాను, ఇంకా మంచి పథకాలు ఇస్తాను, నన్ను గెలిపియండి అని అడుగుతున్నాడు. సరే సరే, అట్లాగే అంటున్నాడు.
మీకు ఎవరి మీద నమ్మకం ఉంది? నాకు జగన్ అన్న పక్కే. జగన్ గారి పక్కే? ఎందుకండి అంత నమ్మకం జగన్ గారి అంటే? ఏ ఫస్ట్ నుంచి మేము ఆయన పక్కే, వాళ్ళ నాన్న ఉన్న అప్పటి నుంచి ఆయన పక్కే, వాళ్ళ పక్కే ఉండే. ఓకే, మరి ఆ నమ్మకం నిలబెట్టుకుంటున్నాడా జగన్ గారు? నిలబెట్టుకుంటే ఉంటున్నారు. సో మంచి చేస్తున్నాడా మీకు అంత? చేస్తున్నారు, మాకేం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఒకటైపోయారు కదా, వాళ్ళిద్దరు ఒకటి జగన్ గారు ఒకటి, ఎలా ఉండిపోతుందంటారు? వీళ్ళిద్దరు కదా, ఈయనేమో ఒకటే, ఒక్కడైనా ఈయనే బాగా చేస్తాడు, గెలుస్తాడంటారు? గెలుస్తారు. నమస్తే అండి. చెప్పండి సార్, ఈ ఫోర్ ఇయర్స్లో జగన్ గారి గవర్నమెంట్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉందండి. ఈరోజు తోటి 6 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పాదయాత్ర, ప్రజా సంకల్ప పాదయాత్ర పూర్తి చేశారు. సో డెవలప్మెంట్ అనేది మీరే చూస్తున్నారు ప్రత్యక్షంగా. ఎక్కడ కూడా ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా ప్రజలకి సంక్షేమ పథకాలు ఎప్పుడు ఎవ్వరూ చేయని విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. దీనికి ఎక్కడ కూడా అందరూ ప్రజలందరూ కూడా బ్రహ్మరాధం పడతారని మేము నమ్ముతూ విశ్వసిస్తున్నాం. సార్, ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రం అడుక్కునే పరిస్థితి వస్తుంది, ఇంకో శ్రీలంక అవ్వడంలో అసలు టైం ఎక్కువ పట్టదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు ఆయన చెప్పకాల వల్ల. అది చాలా అవివేకం అండి, వాళ్ళకి అసలు అది పూర్తిగా విషయం తెలియటం లేదన్నమాట. ఎందుకంటే ఏదో 2 బిల్డింగ్లు కట్టాడు ఆయన గతంలో, స్టార్టింగ్లో ఏదేది ట్విన్ టవర్స్ అన్నీ ఫీల్ అవుతుంటారు వాళ్ళు. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. ఇప్పుడు అవి 2 కట్టినంత మాత్రాన డెవలప్మెంట్ అనేది కాదు. ఇవి ఏంటంటే ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు విద్య ఎంత అవసరం, బేసిక్ ఎడ్యుకేషన్ లేదే ట్విన్ టవర్స్లోకి వెళ్ళి ఎవరు పనిచేస్తారు? సో ఏంటంటే అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వాళ్ళు ప్రవేశపెట్టారు రీసెంట్గా కొన్ని మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే డబల్ అండి. అదే జగన్ గారి కంటే డబుల్ అంటే దాంతో పోల్చుకుంటే ఇది 100 రెట్లు మేలు కదా. అది ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు అన్నీ కూడా. సో దీంట్లో ఎటువంటి సంకోచం లేదు, ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు, అన్ని విధాలా ప్రజలు తీర్పిస్తారని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. అయితే సార్, ఇప్పుడు జనసేన టీడీపీ ఒకటైపోయారు, సో ఓట్ బ్యాంకింగ్ ఎలా తారుమారు అయ్యే అవకాశం ఉందంటారు? ఇది నిర్ణయం, ఇది ఓట్ బ్యాంక్ అనేది ఎక్కడ కూడా పోదండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా స్టార్టింగ్ టు ఎండింగ్ మాట తప్పడు మడం తిప్పడు. ఆయన ఇచ్చిన మాటని చాలామంది మధ్యలో చాలా కామెంట్లు చేశారు, ఎత్తిపోతుంది గవర్నమెంట్కి, ఎంప్లాయీస్కి సాలరీస్ ఇవ్వరని చెప్పి ఎత్తేస్తారు, జెండా ఎత్తేస్తారు, ఇవన్నీ కూడా అవాస్తవం. అవన్నీ మాట్లాడుతూనే ఉన్నారు, ఎక్కడికెక్కడ వాళ్ళు చెప్తున్నా కూడా కంప్లీట్గా 5 ఇయర్స్ సంక్షేమ పథకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే ఏ ముఖ్యమంత్రి, 40 ఇయర్స్ ఇండస్ట్రీ ముఖ్యమంత్రి కూడా చేయలేని విధంగా చేసి చూపించి నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇప్పుడు మరి 100% Y0 175 అనేది చెప్పడం అనేది తప్పు లేదు. ఎందుకంటే ఆయన ప్రజల్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, దానిలో ఎక్స్పెక్టేషన్లో తప్పు ఉండదు. ఇప్పుడు కూడా ప్రజలు నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ప్రతి పేదవాడు చదువుకోవాలి, పేదరికం లేని ఆంధ్రప్రదేశ్గా నిర్మించాలనే కళ జగన్మోహన్ రెడ్డి గారిది. సో అవన్నీ కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు, పేదరికం నిర్మూలననే ధ్యేయంగా ముందుకెళ్తున్నాడు కాబట్టి అందరం కూడా మేము దానికి సపోర్ట్ చేస్తాం. Y0 175 కూడా మేము ముందుకెళ్తాం కూడా దాని గురించి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ తాడు తీసుకోవడం, అలాగే లోకేష్ గారు ఒక విషయం బ్రదర్, ఇప్పుడు ఇది సినిమా డైలాగులకే పరితం అండి. అది సినిమా, ఇది సినిమా షూటింగ్ కాదు. ఇది ప్రజల్లోకి వచ్చి ప్రజా సంకల్పయాత్ర పూర్తి చేశాడు, అత్యధికంగా 10 కిలోమీటర్లు నడిచాడు అనేది ప్రజలు చూశారు. మనమేదో ఇక్కడ కారు ఎక్కాడు దిగి, సైకిల్ ఎక్కాడు దిగి, స్కూటర్ ఎక్కాడు దిగే విధానం కాదు. ఇది ప్రజల్లోకి రావాలి, ప్రజలతో పోటీ పడాలి. ఒక్క ఎమ్మెల్యే సీట్ గెలవలేని నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటే మహావ్యక్తిని విమర్శించే స్థాయి మీది కాదు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియపరుస్తున్నాం. 100% జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు. సీట్లు తగ్గే ఇది కూడా ఉండదు. Y0 175 మేము సపోర్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారని ఆకాంక్షిస్తున్నాం.